ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ బుధవారము. మొదటి పట్టణము ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనము మరియు 8వ వచనము నుండి 20వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనము మరియు 8వ వచనము నుండి 20వ వచనం వరకు. ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 100 ఏండ్లు. పిల్లవాడు పెరిగి చనుబాలు వదలిన రోజు అబ్రహాము ఒక గొప్ప విందు చేసెను. అబ్రహామునకు ఐగుప్తు దేశీయురాలు హాగారుకు పుట్టిన కుమారుడు ఈసాకుతో ఆడుకొనుచుండగా సారా చూచెను. చూచి అబ్రహాముతో, ఈ బానిస తొత్తును దాని కొడుకును ఇంటి నుండి గెంటివేయుము, ఈ దాసిపుత్రుడు నా కుమారుడు ఈసాకునకు వారసత్వమున సమానముగా ఉండుట నేను సహింపను అనెను. అబ్రహామునకు కుమారుడు ఇస్మాయేలు మీద ప్రేమముండు. సారా మాటలు విని అతడు చాలా బాధపడెను. కాని దేవుడు అబ్రహాముతో, ఈ దాసిని ఈమె కొడుకును తలుచుకొని బాధపడవలదు, సారా చెప్పినట్లు చేయుము, ఈసాకునకు పుట్టిన వారే నీ సంతతి వారగుదురు, ఈ దాసిపుత్రుని సంతతిని కూడా ఒక జాతిగా చేయుదును, అతడును నీ కుమారుడే కదా అనెను. అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. అతడు రొట్టెల మూటను నీళ్ల తిత్తిని తెచ్చి హాగారుకిచ్చి కుమారుని ఆమె భుజముల మీద నుంచి ఆమెను పంపివేశెను. ఆమె వెళ్ళి బెర్షబా అరణ్యములో దిక్కుతోచక తిరుగాడుచుండెను. తిత్తిలోని నీరంతా అయిపోయెను. ఆమె పసిబిడ్డను ఒక పొద క్రింద పడవేశెను. పొదకు 2 కోల వేటుల దూరముగా కూర్చుండెను. ఈ పసిబిడ్డ చావు నేనెట్ల చూతును అనుకొనెను. ఈ విధముగా ఆమె కొంచెము దూరముగా కూర్చుండి గొంతెత్తి ఏడ్చుచుండెను. దేవుడు పిల్లవాని ఏడ్పు వినెను. దేవదూత ఆకాశము నుండి, హాగారు నీకేమి ఆపద కలిగినది, భయపడకుము, దేవుడు నీవు పడవేసిన చోటు నుండి పిల్లవాణిని ఏడ్పు వినెను, ఇక లెమ్ము, పిల్లవాణిని లేవనెత్తి చెంకన పెట్టుకొనుము, అతడు ఒక మహాజాతికి మూల పురుషుడగును అనెను. దేవుడు ఆమె కన్నులు తెరచెను. ఆమె నీటితో నిండిన నూతిని చూచెను. వెళ్ళి తిత్తిని నీటితో నింపెను. పిల్లవానికి నీరు పట్టెను. పిల్లవానికి దైవబలము కలదు. అతడు పెరిగి పెద్దవాడై సారాను అడవులలో నివసించెను. గొప్ప వీలు కాడయ్యను. తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక పిల్లను తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 28వ వచనము నుండి 34వ వచనము వరకు. ఆవలి తీరమందలి గదరేనీయుల ప్రాంతమునకు యేసు చేరగా దయ్యములు పట్టిన వారిద్దరూ సమాధులలో నుండి వెలికి వచ్చిరి. వారు ఉగ్రస్వరూపులు. వారున్న ఆ మార్గమున పోవుటకు ఎవరికిని ధైర్యము చాలకుండెను. దేవకుమారా, మాతో నీకేమి పని? సమయము ఆసన్నము కాకమునిపే మమ్ము శిక్షింపవచ్చితివా అని వారిద్దరూ బిగ్గరగా కేకలు వేసిరి. ఆ సమీపముననే ఒక పెద్ద పందుల మంద మేతమేయుచుండెను. మమ్ములను ఇచ్చట నుండి పారద్రోళదలచిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ఆ దయ్యములు యేసును కోరగా, ఆయన అట్లే పొండు అని సెలవిచ్చెను. అంతటా అవి వారిని విడిచిపెట్టి పందులలోనికి ప్రవేశించెను. వెంటనే నిట్ట నిలువుగానున్న ఆ మిట్ట నుండి ఆ పందుల మంద సముద్రములో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. ఆ మంద కాపరులు
పట్టణములోనికి పరిగెత్తి జరిగిన విషయములనెల్ల ప్రజలకు వినిపించిరి. దయ్యములు పట్టిన వారి విషయమును కూడా తెలిపిరి. అంతటా ఆ పట్టణవాసులెల్లరును వచ్చి యేసును కలిసి తమ ప్రాంతమును విడిచిపొమ్మని ఆయనను బతిమాలిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.